హాయ్ ఆంటీ, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా. సో ఆంటీ, మరి ఇద్దరు కోడళ్ళు చూస్తే క్యూట్ గా చాలా మంచి ధనంగా బాగున్నారా? ఎంత అందంగా ఉన్నారు, ఎంత నిండుగా ఉన్నారు. కట్నాలు తీసుకోలేదు తెలుసా వాళ్ళని? మీరు మంచి వాళ్ళు కదా, అందుకే తీసుకోలేదు. మరి సన్నీకి వచ్చే అమ్మాయి ఎలాంటి అమ్మాయిని చేస్తారు చెప్పురా, నువ్వు చెప్పు. ఎట్లా అనుకుంటాం మనం కదా, మంచిగా నన్ను, నా పిల్లల్ని, వాళ్ళ మా బావని, వాళ్ళ తోటికోడల్ని, నా బంధువుల్ని, నా ఫ్రెండ్స్ని, వాళ్ళందరినీ కూడా మంచిగా పలకరించాలి. ఫస్ట్ రాగానే వాళ్ళని కూర్చోబెట్టి మంచిళ్ళు ఇచ్చి రెస్పెక్ట్గా మాట్లాడి, వాళ్ళని టీ తాగుతావా, తాగకపోవడం వాళ్ళది, తాగుతావా అని అనాలా అని నన్ను కూడా ప్రేమ చూసుకోవాలి. ఎందుకంటే నేను పెద్ద అయ్యాగా అంతే కదా. అంతే కానీ నేను వాళ్ళ వేష అంట, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు చేసే ఫ్యాషన్స్కి నేను అడ్డాను. ఎందుకంటే నేను అట్లా చేయాలనే చెప్తా వీళ్ళకు. మోడర్న్ ఉండండి, మీరు మోడర్న్ ఉండండి అంట. ఇంకా ఈ రెండవదే లిప్స్టిక్ పెట్టదు, ఆమె పెట్టదు, ఏం పెట్టదు. నేను కొనిస్తా వీళ్ళకు, పెట్టుకోండి మంచిగానే అంతే. కూతుర్లు లేరు కాబట్టి ఇద్దరు కోడల్ని ఇద్దరు కూతుర్లుగా చూసేసుకుంటున్నారంట. అసలు విచిత్రం ఏంటంటే పండక్కి పోరు అమ్మ వీళ్ళు, పండక్కి పోరు. మా ఇల్లు వాళ్ళు పెట్టి పోరు, నన్ను వాళ్ళు పెట్టి పోరు ముఖ్యంగా. అండి ఏంటంటే జనాలందరూ మీరు అట్రాక్ట్ చేసేస్తున్నారు, అక్కడ సన్నీ గారు అట్రాక్ట్ చేసేస్తున్నారు. మీ ఇద్దరులో ఏదో మ్యాజిక్ ఉంది, మీ దగ్గర సన్నీ గారి దగ్గర నా నుంచి వచ్చాడు కదమ్మ. అంతే అంతే, ఇంకా మీ మ్యాజిక్ అంతా సన్నీ గారికి ఇచ్చేసారు, వచ్చింది అంతే. వాడు అసలు కలవరిస్తాడే, అంతే కళవదే కళవదని. మీరు బిగ్ బాస్ హౌస్ లోపలికి వెళ్ళారు కదా, ఎంత బాగుంది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఎలా అనిపించింది? రియల్ రియల్ ఏంటంటే అసలు ఏంటి, నేనేంటి దీంట్లోకి వచ్చా, భలే ఎంత అసలు మర్చిపోయినా, కెమెరాలు ఉంటాయని కూడా మర్చిపోయినా. అయ్యో అసలు నాకు తెలియదు, అసలు నాకేం తెలియలే. వాడిని ఎప్పుడు చూడాలి, వాడిని ఎప్పుడు ముద్దు పెట్టాలి, అసలు ఎట్లా ఎట్లా, అసలు ఎన్ని నెలలు, ఫైవ్ మంత్సో సిక్స్ మంత్సో. అవును, అట్లా చూడకుండా ఒక్కసారి పోయేసరికి పాపం షణ్ముఖ ముందున్నాడు, తర్వాత మనవాళ్ళు ఉన్నారు. ఇక నన్ను వదిలిపెట్టి వాళ్ళంతా హౌస్ మేట్స్ అందరు నా పక్కనే కూర్చున్నారు. ఇంకా వదిలిపెట్టలే, ఇక అరే మమ్మీ నుంచి ఎలా నీకు వచ్చింది సన్నీ? అవును, ఇద్దరం. నేను వాడు అక్కడ ఏం చెప్పాడో నాకు తెలియదు, నేను అవే చెప్పా, కరెక్ట్ అవి జరిగే చెప్పా. అవును కరెక్ట్, అమ్మా అట్లానే చెప్తుండు వీడు మీ గురించి అని చెప్తున్నాడు. ఆంటీ మీరంటే ఫస్ట్ ప్లేస్లో సన్నీ ఉండాలి అని అనుకుంటారు, కానీ మిగిలిన హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ పిల్లల తర్వాత సన్నీ గారు పిక్సే పెట్టారు ప్లేస్లో ఉండాలి. అది మీకు ఎలా అనిపించింది? సిరి వాళ్ళ అమ్మ ఇదే మాట మాట్లాడిందిరా, నా పక్కనే ఉంటాను, చాలా మంచి అమ్మాయి తను కూడా, వాళ్ళ మదరు. నేను మా సిరి కనుక వెళ్ళిపోతే ఫస్టే నేను సన్నికే సపోర్ట్ చేసేదాన్ని అమ్మ, అన్ని ఓట్లను నేర్పించేదాన్ని అంటుంది. చాలా అమ్మ థ్యాంక్స్, ఎవరైనా మన పిల్లల్నే అనుకోవాలి కదా. సరే అంత మాట అన్నామంటే నీ అభిమానం, శ్రీహాన్ కనిపించాడు, మంచి పెంపకం అంటే మంచి వాళ్ళంగా అన్నా అంటే అన్నాడు. చాలా అనిపించింది, చాలా అనిపించింది నాకైతే. ఈ మంచి మాటలు అంటే ఎన్ని మంచి వర్డ్స్ రిసీవ్ చేసుకున్నారు మీరు? అసలు ఇది గాడ్ గిఫ్టా ఏంటి? చాలా కష్టపడ్డా వాళ్ళని పెంచా, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు నేను అట్లా పెంచా వాళ్ళని, అంత కండిషన్ పెంచా. ఇంకా అందుకే వాళ్ళు నా దాటి పోరిక, ప్రతి విషయం నా పిల్లలు నన్ను దాటిపోరు. నా పద్ధతులు కానీ, నా ఫ్రెండ్స్ని కానీ, నా మాటను కానీ తీయరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరికైనా హెల్ప్ చేయాలనుకున్నానుకో, ఇంకా చేస్తా నేను, వాళ్ళు ఎందుకు చేసామని కొసినేరు. కొంచెం అమాయకంగా ఉన్నా అట్లా అట్లా ఉండాలమ్మా, ఇట్లా ఉండాలంటారు. అరే మనం ప్రతి చిన్నవాళ్ళని ప్రేమిస్తేనే, వాళ్ళ దృష్టిలో మనం పడితేనే మనం పొగడబడతాం, వాళ్ళు మనం గౌరవిస్తారు. వాళ్ళు నాకైతే వాళ్ళంతా సమానమే, అంతే. వాళ్ళు చిన్న లేదు పెద్ద లేదు, నన్ను అందరితో ఈక్వల్ తింటా. ఇప్పుడు నేను హెల్త్లో పనిచేసేదాన్ని, నేను ఆయా దగ్గర నుంచి, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, అంగన్వాడీ టీచర్ల నుంచి ఫేవర్, ఒక్క ఊరు నుంచి నేను ట్రాన్స్ఫర్ అవుతుందంటే ప్రెసిడెంట్ వాళ్ళు పిలిచి ఏడ్చేవాళ్ళు. అయ్యో ఆ లెవెల్ ఉండేదాన్ని. ఎందుకంటే వాళ్ళని తీసుకొని, లగేజ్ తీసుకొని ఆపరేషన్స్ దగ్గర తీసుకెళ్ళడం, వాళ్ళని అంతా సేవ్ చేసేదాన్ని. వాళ్ళు నన్ను ఎట్లా అంటే, ఒక సిస్టర్ అంటే ఆ ఊర్లో ఒక అక్కనే కా, అంత నర్సు అమ్మ, నర్సులమ్మ అట్లా అన్నారు. అక్క, అక్క వస్తుంది రాక కూర్చో, పండగలకు పిలవడం, ఆ ఫ్రెండ్ సర్కిల్ అసలు మర్చిపోలేదు. నాకు నా కొడుకులకు కూడా చూసేవాళ్ళు కదా, అట్లా అంత హ్యాపీ. వాళ్ళకి నేర్పించా నేను, అది ఫస్ట్ అది నేర్పించా. ఫ్రెండ్స్ అంటే ఎట్లుండాలి, వాళ్ళే మనకు అండ.
అంతే. అదే సన్నీకి ఇంకెక్కువ వచ్చింది, నాకంటే ఎక్కువ వచ్చింది. అంతే మరి మరి అన్నీ ఇచ్చేసారు కదా సన్నీకి, అన్నీ ఇలా ఇచ్చేసారు కదా మీ దగ్గర నుంచి, మీ క్వాలిటీస్ అన్నీ సన్నీకి ఇచ్చేసారు. వచ్చినాయి రా, ఇంకా ఎక్కువ వచ్చినాయి మనకి, ఇంకా ఎక్కువ వచ్చేసి. నాకు కొంచెం ఆలోచన రాదు కానీ వాడికి ఆలోచన కూడా వచ్చింది. ఏంటో బిగ్ బాస్లో వాళ్ళు ఏదో ఫైట్ చేసుకున్నప్పుడు నేను అంతమందికి అనేసరికి వీడు ఒక మాట అన్నాడుగా, అవి అందులో ఆ స్వీట్ తిన్నాడు చూడరా కేక్, నాకు ఈ అబ్బాయి ఏంది ఇట్లా తింటున్నాడు, అసలు వాళ్ళు ఎవరు తినలే, ఇలా తినేస్తాడు, టెన్షన్ పడ్డారా? వెళ్ళిపోతాడు. నేను కూడా అలాగే టెన్షన్ పడ్డా, అయ్యో సన్నిగారు తినకండి తినకండి ఏమవుతుందో పిల్లవాడు అనుకున్నా. అమ్మో పోనీలే ఇంకేముంది వచ్చేసాడే అనుకున్నా. భలే చేస్తాడమ్మా పిల్లడు మాత్రం, అన్ని ఆటలు నచ్చుతాయి. నాకు అన్నిట్లో మాత్రం నచ్చింది మాత్రం ఆ హోటల్ టాస్క్ రా, హోటల్ అమ్మాయి నాకు ఆని మాస్టర్ని మోపించుకున్నప్పుడు మాత్రం నా భలే బాధేసి, అసలు ఆడు పిలవడము ఆ ఉన్న వాళ్ళు ఏమని అండవు, బాగా నచ్చింది అసలు ఎట్లా ఆడుకున్నాడు అసలు ఆడు, గొప్ప అల్లరు కదా అంటే మస్తు అల్లరు, అంత అల్లరి మళ్ళీ పలకరిస్తాడు. వాడు మంచి గుణం ఏంటంటే అమ్మా, ఎవరైనా కొట్లాడుకోవద్దు, ఫ్రెండ్స్గా ఉండాలి, ఎవరైనా తప్పు చేసినా వాళ్ళని సరిదిద్దుకోవాలి మనం, వాళ్ళు 10 సార్లు పలకరియాలి అంతే.